నమస్కారం అండి వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ తెలుగు ఛానల్ మనము మీ సేవలో అప్లై చేసినటువంటి క్యాస్ట్ లేదా ఇన్కమ్ సర్టిఫికేట్ యొక్క స్టేటస్ని ఆన్లైన్లో మనము ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో మనము తెలుసుకుందాం సో దానికోసం మనము ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించినటువంటి నేను మీ సేవకు సంబంధించినటువంటి ఈ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి డైరెక్ట్ మీరు లింక్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్ ఈ పేజీకి వచ్చేస్తారు సో ఇక్కడ మనము మనము మీ సేవలో తీసుకున్నటువంటి అప్లికేషన్ నంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అని ఉంది కదా సో ఇక్కడ మన యొక్క అప్లికేషన్ నంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి నెక్స్ట్ ఇక్కడ మనము క్లిక్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మనం అప్లై చేసినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ కావచ్చు ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు దాని యొక్క స్టేటస్ని మనము ఆన్లైన్లో చూడవచ్చు అంటే మన యొక్క సర్టిఫికేటు అప్రూవ్డ్ అయిందా రిజెక్ట్ ఏంటి ఏంటనేసి పూర్తి డీటెయిల్స్ మనం ఇక్కడ నుంచి చెక్ చేస్తాము ఒక ఇక్కడ క్లిక్ చేస్తున్నాము ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు ఈ క్యాప్చా కోడ్ ఇక్కడ ఎంటర్ చేయమంటారు వన్ ఫోర్ త్రీ డబల్ సెవెన్ ఈ క్యాప్చా కోడ్ని మనము ఇక్కడ ఎంటర్ చేస్తున్నాము వన్ ఫోర్ త్రీ డబల్ సెవెన్ తర్వాత ఇక్కడ మనకు సబ్మిట్ మీద క్లిక్ చేయమంటున్నారు సబ్మిట్ మీద క్లిక్ చేస్తాము క్లిక్ చేసిన వెంటనే దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మనకు ఇక్కడ వస్తాయి సో ఈ విధంగా మనము పైకి అన్నట్లయితే సో దీనికి సంబంధించినటువంటి పూర్తి ట్రాన్సాక్షన్ మనకు రావడం జరుగుతుంది సో ఇది డేట్ ఆఫ్ బర్త్ సంబంధించినటువంటి సర్టిఫికెట్ సో డిస్టిక్ వచ్చేసి హైదరాబాద్ సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మనం ఇక్కడ చూడొచ్చు సో స్టేటస్ అనేది ఓపెన్ అంటే స్టేట్ మనం అప్లై చేసినటువంటి అప్లికేషన్ వీరైతే ఓపెన్ చేసి చూశారు కానీ ఇంకా అయితే మనకు అప్లోడ్ అయితే ఇంకా చేయలేదు అప్లోడ్ చేయలేదు రిజెక్ట్ చేయలేదు సో ఇంకా మనకు అప్లికేషన్ అనేది పెండింగ్లో ఉంది ప్రింట్ కూడా మనకి ఇంకా అవైలబిలిటీ అయితే లేదు ఒకసారి మనకి ఇక్కడ అప్లూడ్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనం ప్రింట్ పైన క్లిక్ చేసేసి క్యాష్ సర్టిఫికేట్ కూడా మనము ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు సో అలానే మనకు ఇది క్యాష్ సర్టిఫికేట్ ఇప్పుడు చూసాము దీనికి సంబంధించి ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా సేమ్ ఇదే విధంగా మనము ఈ ట్రాన్సాక్షన్ నెంబర్ ఉంటుంది సో ఈ ట్రాన్సాక్షన్ నెంబర్ మనం ఇక్కడ ఎంటర్ చేసి గేట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేసినట్లయితే సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ నుంచి చూడవచ్చు సో ప్రజెంట్ అయితే దీనికి సంబంధించినటువంటి స్టేటస్ ఇంకా మనకు అప్లోడ్ అయితే కాలేదు మనము వెయిట్ చేయాలి సాధారణంగా మనకైతే వన్ మంత్ లోపు అయితే మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ లేదా ఇన్కమ్ అప్లోడ్ అప్పుడు చేసేదానికి తీసుకుంటారు సో మాక్సిమం మనం వన్ మంత్ వెయిట్ చేయాలి ఈ విధంగా మనం ఆన్లైన్లో స్టేటస్ చూసుకున్న తర్వాత ప్రింట్ అనేది తీసుకోవచ్చు సో ప్రస్తుతం ఇది పెండింగ్లో ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇదండి వీడియో వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ